శివంపేటలోని 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన దేవాలయం సదాశివ ఆలయంలో ఆదివారం నిర్వహించే ధ్వజస్తంభ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని ఆలయ పూజారి శాస్త్రుల పురుషోత్తమ శర్మ కోరుతున్నారు. అతి పురాతన ప్రాచీనమైనటువంటి సదాశివాలయం ఉంది. ఈ సదాశివాలయం దాదాపు 100 సంవత్సరాల క్రితం నిర్మాణమైనట్టుగా చూస్తుంది. ఇది మా పూర్వ మా తాతల దగ్గర నుంచి దేవాలయంలో నిత్యపోవడం జరుగుతుంది. ఇక్కడ ఆదిశంకరాచార్య విగ్రహం కూడా మా చిన్నానగారి శాస్త్ర విశ్వనాథ శాస్త్రి గారు మా అనంతర మా నాన్నగారి చేత ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిండు. ఇటీవలి కాలంలో ఈ ధ్వజస్తంభం అనేది పెద్ద రాగి చెట్టు పెరిగి ధ్వజస్తంభం పడిపోవడం వల్ల ఆ రాగి చెట్టును పూర్తిగా కొట్టేసి దాన్ని ధ్వజస్తంభ ప్రతిష్ట పునః రేపటి ఆదివారం నాడు దాన్ని చేస్తున్నాం. కాబట్టి భక్తజనులు పురిజనులందరూ కూడా ఎకరానికి వచ్చేసి ఆ సదాశివుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుతున్నాను.